విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో హిందూపురంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హిందూపురం జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆకుల ఉమేష్ మాట్లాడుతూ 32 మంది బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంటులో తన వాణిని గట్టిగా వినిపించాలని కోరారు. విశాఖ ఉక్కు కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఎంపీలు పార్లమెంటులో పార్టీలకు అతీతంగా గట్టిగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శేఖర్, మల్లెల, మధు, మంజు, నాగభూషణం, ప్రభుదాసు, ప్రియమణి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గత 3 రోజులుగా డీటెయిల్ క్యాంపెయిన్లో పాల్గొన్న రాష్ట్ర వ్యాప్త జన సైనికులందరికీ హిందూపురం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ 32 మంది బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రతి ఆంధ్రుడు ఖండించాలని ఆంధ్ర రాష్ట్రంలో ఎంపీలుగా ఉన్న 25 మంది పార్లమెంటులో వాళ్ళకి ఎలాంటి గట్టిగా వినిపించి ప్రైవేట్ అని కాకుండా అడ్డుకోవాలని, ఈ విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ప్రతి తెలుగువాడు నడింపు ఇచ్చి విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు హిందూపురం నియోజకవర్గంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు వినోదంతో ఈ నిరసన కార్యక్రమాన్ని అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి జన సైనికులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జై జనసేన.